మన ఊరు పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారు మోగిపోవాలా? అదంతా కాదు రెడ్డి గారు, అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు. సురేష్ మానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్ బాబుకు జోడిగా సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నాని హీరోగా వస్తున్న దసరాలోనూ నటిస్తున్నారు. అది అలా ఉంటే కీర్తి నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం గుడ్లక్ సఖీ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కకునార్ డైరెక్ట్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 28న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఇప్పటికే 5 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఎక్కడో మారుమూల గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. తాను పెరిగిన ఊర్లో కీర్తి సురేష్ అందరికీ దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందనేది వారి నమ్మకం. ఆడవాళ్లకు షూటింగ్ ఏంటని ఎగదాలు చేస్తుంటారు. మరి అందరిచే బ్యాడ్ లక్ సఖి అనిపించుకున్న కీర్తి సురేష్ అందరిచే గుడ్ లక్ సఖి అనిపించుకుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రంలో జగపతి బాబు, ఆదిపిని శెట్టి తదితరులు కీలక పాత్రలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు యూ సర్టిఫికేట్ జారీ చేశారు. గుడ్ లక్ సఖి చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్నారు. కీర్తి సురేష్ మహానటి సినిమాతో హలో తెలుగు సినీ లవర్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ తో పాటు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే పక్కన ఉన్న గంట ఐకాన్ ను కొట్టండి, అది మీ సెల్లో గంట కొడుతుంది.